हाय फ्रेंड्स वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल फ्रेंड्स नेनु चेसे प्रती बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि। इवाळ ओक लेटेस्ट बिजनेस कांसेप्ट तो मी मुंदुकु वच्चानु। आ बिजनेस कूडा मन आंध्र तेलंगाण तमिलनाडु कर्नाटक फोर स्टेट्स की कूडा ఫ్రీ డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు। అలాగే మీరు ఎవరైనా గాని బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే ముఖ్యంగా మనకి ప్రొడక్ట్ అనేది తక్కువ ప్రైస్ కి రావాలి, క్వాలిటీ ఉండాలి, మన ప్రాంతాల్లో హైయెస్ట్ డిమాండ్ అనేది ఉండాలి। సో అటువంటి ప్రొడక్ట్స్ ని మనం డీలర్షిప్ తీసుకుంటే మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది। సో ఆ బిజినెస్ ఏ ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను। అలాగే ఈ బిజినెస్ అనేది మీకు డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి మెటీరియల్ అనేది సప్లై అవుతుంది, అది కూడా మన తెలంగాణ హైదరాబాద్ నుంచి। కంప్లీట్ గా తెలుగు మాట్లాడగలరు కాబట్టి మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది, బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది। సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, డీలర్షిప్ ఎలా తీసుకోవాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను। వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే ప్రతి ఒక్క లొకేషన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్ లో ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయడం జరిగింది। సో అటువంటి ప్రాంతాల్లో మనం బిజినెస్ ని కాన్సంట్రేషన్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు। అందుకనే మీకు లేటెస్ట్ గా హైదరాబాద్ లో ఆకృతి ఎంటర్ప్రైజెస్ క్రియేటివ్ కంపెనీ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ హార్మ్ఫుల్ కాకుండా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అలాగే క్వాలిటీ ప్రొడక్ట్స్ ని రిలీజ్ చేశారు। సో ఆ ప్రొడక్ట్స్ కోసం మీకు డీలర్షిప్ అనేది అడుగుతున్నారు। ఆ ప్రొడక్ట్స్ ఏవో కాదు, నాన్ ఊవెన్ బ్యాగ్స్, ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ డీలర్షిప్ తీసుకొని మీరు మంచి ఎర్నింగ్ అనేది పొందవచ్చు। సో కిరాణా షాప్స్ లో కావచ్చు, సూపర్ మార్కెట్స్ లో కావచ్చు, అలాగే షాపింగ్ మాల్స్ లో కావచ్చు, ముఖ్యంగా పర్చేజ్ చేసినటువంటి మెటీరియల్ ని దేంట్లో క్యారీ చేయాలి అనుకుంటే అవి మొత్తం కూడా క్యారీ బ్యాగ్సే। సో ప్రస్తుతం మనకి ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేశారు కాబట్టి ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ నాన్ వువెన్ బ్యాగ్ కి హైయెస్ట్ డిమాండ్ పెరిగిందనే చెప్పవచ్చు। సో అందుకనే కంపెనీ వాళ్ళు మీకు డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ మోడల్స్ లో నాన్ వువెన్ బ్యాగ్స్ ని డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు। అందులోనూ మీకు డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మీ కంపెనీకి సంబంధించినటువంటి లోగో కావచ్చు, నేమ్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, కాంటాక్ట్ నెంబర్, వెబ్సైట్, మెయిల్ ఐడి ఇటువంటివన్నీ కూడా మీ ఓన్ బ్రాండ్ వేసుకోవచ్చు। కానీ మీకు ఒక చిన్న డౌట్ ఉంటుంది, మినిమం క్వాంటిటీ వేసుకోవాలంటే ఎక్కువగా వేసుకోవాలేమో, ఎక్కువ పెట్టుబడి ఉంటుందేమో అని ఆలోచిస్తూ ఉంటారు। కానీ కేవలం మీరు ఒక 1000 నుంచి కూడా బ్రాండ్ అనేది వేయించుకొని పర్చేజ్ చేసుకొని బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు। సో ఎందుకు ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారంటే చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి హైయెస్ట్ పెట్టుబడి పెట్టగలిగేటటువంటి అందరికీ బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి అనే సదుద్దేశంతో ఆకృతి క్రియేటివ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు। అలాగే ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది కంపెనీ నమ్మకమైనదేనా, మనం అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లాగా స్టాక్ పంపిస్తారా లేదా అనేది। సో కంపెనీకి 100% ప్రతి ఒక్క లైసెన్స్ అనేది ఉంది, MSME ఉదయం లైసెన్స్ అనేది ఉంది, అలాగే GST లైసెన్స్ ఉంది, అంతేకాకుండా లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది। సో 100% మీరు ఈ ఎకో ఫ్రెండ్లీ నాన్ వువెన్ బ్యాగ్స్ ని పర్చేస్ చేసుకొని డీలర్షిప్ అనేది తీసుకొని మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు। సో దీనికి ఎక్కువ స్పేస్ అవసరం లేదు, ఇంటి దగ్గర నుంచి అయినా బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు, లేదా ఏదన్నా షాప్ ఉంటే అక్కడి నుంచి అయినా స్టార్ట్ అనేది చేయవచ్చు। చాలా చాలా తక్కువ పెట్టుబడితోనే మీరు ఈ ఎకో ఫ్రెండ్లీ నాన్ వువెన్ బ్యాగ్ డీలర్షిప్ అనేది తీసుకొని మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు। సో మీరు ఎవరైనా కానీ డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి లేదా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేసి ఇమీడియట్గా డీలర్షిప్ అనేది తీసుకోండి। ఎందుకంటే ఈ బిజినెస్కి హైయెస్ట్ డిమాండ్ ఉంది కాబట్టి డీలర్షిప్ అనేది దొరకడం కష్టం। సో మీ లొకేషన్కి డీలర్షిప్ అవైలబిలిటీలో ఉందా లేదా అనేది తెలుసుకోండి। సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే।